బుడ్డీ డ్రైన్లో అక్రమ తవ్వకాల అంశంపై తనిఖీ చేయడం జరిగిందని, నివేదికను ఉన్నతాధికారులకు అందజేసి తగు చర్యలు తీసుకుంటామని ముత్తుకూరు సెక్షన్ డ్రైన్స్ ఏఈ శేషారెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం రంగాచార్యుల కండ్రిగ వద్ద బుడ్డీ డ్రైన్లో తవ్వకాలు జరిగిన ప్రాంతాన్ని సచివాలయం అధికారులు రైతులతో కలిసి డ్రైన్స్ అధికారులు పరిశీలించారు. రైతులతో మాట్లాడి ఎప్పటి నుంచి తవ్వకాలు జరుగుతున్న విషయం, ఎంత లోతు తవ్వకాలు జరిగిన అంశాన్ని విచారణ చేశారు. అనంతరం స్థానిక రైతులు ఇచ్చిన ఫిర్యాదును అధికారులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏఈ మీడియాతో మాట్లాడుతూ, ఇటువంటి అక్రమ తవ్వకాలు జరిగినప్పుడు సంబంధిత గ్రామ సచివాలయాల ద్వారా తెలియజేయాలని ఏఈ చెప్పారు. అనంతరం రైతులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు పాల్గొన్నారు. ఈ బుడ్డీ డ్రైన్ అనేది ఆ రోజు చంద్రమోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత దూవిచ్చారు. ఆ రోజు నుంచి ఒక రైతులకే ఒక పొలంలో పడిందని వల్ల ఎక్స్ట్రాగా డబ్బులు కట్టి గట్టిగా పైన నీటిగా తూవిచ్చి ఎలా రాకుండా చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా జరిగిపోతా వస్తా ఉంది. ఎక్కడ మట్టి ఎత్తేస్తున్నారు మా రైతులే. కొంతమంది రైతులకు డబ్బులు కట్టినా కూడా కొనవరకు మట్టి ఎత్తేసారు. ఇప్పుడు చెప్పుకునే అధికారులకు ఎవరికి ఏఈ గారికి చెప్పాము. ఇప్పుడు చెప్తే ఆయన ఎప్పుడు చెప్పారు అని చెప్తున్నారు. నివేదిక ఇవ్వాలి ఇచ్చాము, ఆయన స్పందిస్తాడని ఆశిస్తున్నాం. ఇట్లాగా కొనవరకు సమస్య చేయాలని నేను ఆశిస్తున్నాను. కొనవరకు గిట్టి కూడా మొత్తం ఎత్తేసారు. ఒక గెను లాగా పెట్టున్నారు. ఒక పుట్లో దీని మీద ట్రాక్టర్లు కూడా పోయేది అవతలకి అవతలకి. గబక్కన మెసే 3 రోజుల క్రితం దువ్వారంట, నాకు తెలీదు. నేను సాటి రైతుని గబక్కన బరువులు దొరకొద్దాం రాత్రి ఉత్తుగా ఉండే. వచ్చేటప్పుడు విషయం తెలిసింది, ట్రాక్టర్లు కూడా వచ్చింది. ఏందిరా నాయన అంటే వాళ్ళెవరో ట్రాక్టర్ ఫోన్తో కూడా తీసుకున్నారు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. పాలు కొట్టుకోరు. సరే పాలు కొట్టుకుంటున్నారని నేను వచ్చా. తెల్లాలేసి ఏ గారికి చెప్తాను, నాకు తెలియదు అసలు విషయం కూడా పూర్తిగా. ఆ బరువులు దొరకదు. నేను గబక్కన దిగేసి ఉంటున్న పరిస్థితి ఏంది సాటి రైతుని అది. ఆ రోజుల్లో అధికారంగా చేసి ఆయన చేశాడు, మంచి చేశాడు అనుకున్నాం. వీళ్ళు ఎవరు చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు నుంచి మట్టి కూడా ఎత్తేసినారు. ఆ రోజు భూమికి మట్టి డబ్బులు ఇచ్చినాడు ఆయన అధికారంగా. అది దీని మీద సంధిస్తారని కొన వరకు ఆశిస్తున్నాను. డ్రైనేజ్ విభాగంలో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నాం. ఈ యొక్క బుడ్డీ డ్రైన్ మా పరిధిలోనే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఎవరో తెలియని వ్యక్తులు ఇక్కడ పూడికి తీశారన్న తెలియడంతో మేము మొన్న ఒక రోజు వచ్చిపోయాము, మళ్ళీ ఈరోజు కూడా వచ్చాము. ఈరోజు ఏందనంటే ఎవరైతే తీశారో రాత్రి వచ్చి దాన్ని తోలుకునేటప్పుడు మాకు రంగాచార్యుల కంట్రీకి దగ్గర ఉన్న రైతులు దాన్ని నిలుపుదల చేశారు. అది మాకు ఇన్ఫామ్ చేస్తే ఈరోజు ఇన్స్పెక్షన్ చేయాలని చెప్పి వచ్చాము. దీని మీద ఒక అర్జీ కూడా వాళ్ళు సమర్పించారు. దాని మీద పై అధికారుల దృష్టి తీసుకుపోయి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవడానికి మేము పై అధికారుల దృష్టికి తీసుకుపోతాం. ఇట్లా ఏదన్నా అక్రమ తవ్వకాలు జరుగుతుంటే సమాచారం ఎవరికి ఇవ్వాలి, ఏమైనా ఫోన్ నెంబర్ అంటే చెప్పండి. అంటే నియర్ బై సచివాలయంలో తెలపాలా? ఏది కూడా ప్రభుత్వ సంబంధించిన డ్రైన్స్ కానీ దాని లోపల కానీ చెరువులు కానీ చెరువు కట్టలు కానీ ఎలాంటి కూడా అన్యాక్రాంతం కావడానికి కానీ మట్టి తీయడానికి కూడా ఎవరికి అధికారం లేదు. ఎవరికి ఏదైనా అవసరమైతే మా యొక్క ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారికి తెలుపుకొని వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకొని మా యొక్క ఆ యొక్క కొలతలు పెట్టిన తర్వాత ఎంత తీయాలని మేము బెడ్లైన్లను అనుసరించి చెప్తారు. దానికి అనుగుణంగా చేసుకోవాలి. కానీ ఇంకా రాబోయే కాలంలో కానీ ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వకు సంబంధించిన కాలువలు కానీ కాలువల గట్లు కానీ చెరువులకు కానీ ఎప్పుడు కూడా ఎవరు కూడా దిగవద్దని, ఎవరైనా దిగినా కానీ రైతులు దాన్ని దృష్టిలో పెట్టుకొని మా యొక్క తెలపాలని చెప్పి మా రైతుల యొక్క శ్రేయస్సు కొరకై ఇట్లాంటి డ్రైన్స్ కానీ ఉన్నాయి కాబట్టి అవి కానీ కాపాడుకోవాల్సిన కనీస బాధ్యత అందరి దృష్టిలో ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా జరిగినా కానీ నియర్బై సచివాలయంలో తెలిపి వాళ్ళ యొక్క సహాయం తీసుకొని ఇక మీదట ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా చూడాలని మేము విశ్వసిస్తున్నాం. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.